సాయంత్రం 6 గంటలలోపే విచారణ జరపాలనేది ఇంకొకటి. అలానే ఆయన ఏం ప్రశ్నలు అడుగుతారో కూడా అవి ముందుగా ప్రశ్నలు ఇవ్వాలి. ఇవంతా కూడా రికార్డెడ్, ఎందుకంటే జడ్జిమెంట్లో ఉంది. ఇవన్నీ కూడా జడ్జిమెంట్లో లేవు. ఇవంతా కూడా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ జరిగింది. కోర్టును మిస్లీడ్ చేయడం కోసం ప్రతివాదిగా ఉన్నటువంటి సునీతారెడ్డి గారు ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ చేసేటువంటి క్రమంలో, కోర్టు మైండ్ను పొల్యూట్ చేసేటువంటి క్రమంలో ఈ అంశాలను ప్రస్తావించారని ముకుల్ రోహత్గి విమర్శించినప్పటికీ కూడా చాలా స్ట్రైట్గా సీజేఐ ఈ విషయంలో జోక్యం చేసుకుని కల్పించుకుని జడ్జిమెంట్లోనే ఈ పాయింట్స్ రాసి ఉన్నాయి. కాబట్టి ఇలా విచారణ జరపండి అనేటువంటి విషయాలు కోర్టులు చెబితే సిబిఐ లాంటి సంస్థలు అవసరం లేదు, వాటిని వైండప్ చేసేయచ్చు అనేటువంటి హాట్ కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది న్యాయపరమైనటువంటి అంశాల పరంగా చూస్తే ఈ కేసు విచారణ జరిగినటువంటి విధానం, సుప్రీంకోర్టు మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలు. ఎందుకంటే ఈ కేసులో జరిగినటువంటి ఇచ్చినటువంటి స్టే ఆర్డర్లో ఉన్నటువంటి అంశాలు కనుక హైకోర్టు ఇచ్చిన తర్వాత అది కింది కోర్టులకి ఖచ్చితంగా శిరోధార్యం అవుతుంది, ఇతర రాష్ట్రాలు కూడా రిఫరెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే సీజేఐ ఈ విషయంలో చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యారు. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని యుద్ధ ప్రాతిపదికన విచారణ జరిగినటువంటి పరిస్థితి, ఎటువంటి మినహాయింపులు లేకుండా అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ ప్లీ పైన పిటిషన్ను తిరస్కరించినట్టుగా ఒక రకంగా మనం చూడాల్సి ఉంటుంది. అలానే హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఆర్డర్ని మొత్తాన్ని కూడా కొట్టివేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సిబిఐకి పూర్తిగా లైన్ క్లియర్ అయింది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంటే మరుక్షణం అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పటి ఈ పరిస్థితుల్లో కూడా హైకోర్టులో ఉన్నటువంటి పిటిషన్ను వాపస్ తీసుకోమనేటువంటి సలహా కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. కానీ రేపు విచారణలో వాదనలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి, అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు చేసినటువంటి కామెంట్స్ని బట్టి చూస్తే రేపు విచారణకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే హైకోర్టు సింగిల్ జడ్జ్, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా డివిజన్ బెంచ్, ముఖ్యంగా సిజేఐతో కూడినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి ఈ తీర్పు నేపథ్యంలో రేపు ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది కూడా ఆసక్తి రేకెత్తించేటువంటి అంశంగానే కనిపిస్తుంది జ్యోతి. అయితే ఇక్కడ సుప్రీం హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఒక అసాధారణమైనటువంటి ఉత్తర్వులుగా పేర్కొంది. అలాగే అవినాష్ రెడ్డి విషయంలో ముందుగానే అరెస్ట్ అని ఎందుకు ఊహించుకుంటున్నారు, సిబిఐ చాలా